subscribe to our channel and press the bell icon for the latest updates. మీరు చాలా సంవత్సరాల తర్వాత 80s తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 70s లో ఎమర్జెన్సీ మూమెంట్లో ఇబ్బందులు గురైనప్పుడు కొత్త ఆలోచన ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ మొదలైన తర్వాత అది 80s లో 82, 83లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి ఎక్కించింది. మళ్ళీ వాళ్ళు పాతుకుపోయి మళ్ళీ వాళ్ళందరూ కబ్జాలా పెట్టేశారు. ఇంకా కొత్త యువ రక్తాన్ని కానీ రాజకీయాల్లో కొత్త రక్తాన్ని కానీ కొత్త తరాన్ని కానీ వచ్చే పరిస్థితులు లేవు. 2009లో అలాంటి ప్రక్రియ ఒకటి మొదలుపెట్టాం అలా జరగాలని. కానీ అది కొన్ని పరిస్థితుల దృష్ట్యా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు బలంగా. అంటే కేవలం బలమైన నాయకులు ఉంటేనే సరిపోదు, దానికి బలమైన అన్ని స్థాయిల్లో కూడా నాయకత్వం చాలా బలంగా ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఓటమికి గెలుపుకి పెద్ద అరుపులు పెడబొబ్బులు పెట్టేసి గుండెలు జబ్బ కొట్టేసుకొని ఉత్సాహంతో వెళ్ళిపోయి ఓటమికి కుంగిపోయి ఇలాంటి పరిస్థితులు ఆ రోజులు 2009 తర్వాత ముందుకు వెళ్ళలేకపోయాయి. కానీ 2014 నేను చాలా బలవంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే అందరూ నన్ను రమ్మని చెప్పి కోరుకోలేదు పాలిటిక్స్లోకి. నాకు నిజంగా అవసరం అనిపించింది. సత్యాన్ని మాట్లాడేవాళ్ళు, ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళు, ఈ కులం తాలూకు వ్యత్యాసాలని ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించకపోతే సమాజం మరింత విచ్ఛిన్నం అయిపోతుంది. ఎప్పుడో మనం చిన్నప్పుడు ఎప్పుడో ఉన్న తెలంగాణ ఆంధ్ర సపరేట్ తెలంగాణ అయిపోవాలన్న గొడవ 69-72 గొడవ 2014 కూడా బయటికి రావడం, 2009 నుంచి 2014 వరకు బయటకు వచ్చి విడిపోవటం, ఇవన్నీ ఏం సూచిస్తాయంటే ఒక సమస్యని ఆదిలోనే తుంచకపోతే ఆదిలోనే కరెక్ట్ చేయకపోతే ఈ నాయకులందరూ వాళ్ళ స్వలాభాలకి పనిచేయటం వల్ల ఈ రోజున మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది కోల్పోయాం. మళ్ళీ మరి ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఈ జనరేషన్ కానీ మేల్కోకపోతే, ఈ జనరేషన్ బాధ్యత తీసుకోకపోతే ఏ సమస్యలు ఉత్పన్నమైతే ఒక 20 సంవత్సరాల తర్వాత నా భయం నన్ను రాజకీయాలు కొంచెం 2009 దెబ్బ తరగి తగిన తర్వాత వేల కోట్లు ఉండాలి, లేదంటే విపరీతమైన ధనబలం ఉండాలి, విపరీతమైన అంగబలం ఉండాలి, విపరీతమైన మనకి చాలా అనుభవజ్ఞులైన నాయకులు కావాలి, ఇవన్నింటినీ కాదని చెప్పి చాలా బాధ్యతతోటి దెబ్బతింటాం, దెబ్బతిన్నా పర్లేదు కానీ సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో జనసేన బాగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతోటి కానీ, బాగా ఉద్యమ స్వరూపం ఉన్న టీఆర్ఎస్ పార్టీతో కానీ వీళ్ళందరితో విభేదించి మనం వీళ్ళందరితో గొడవలు పెట్టుకుని ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. ఈ రోజున ముందుగా మన ప్రకాశం జిల్లా అభివృద్ధి సంగతి తీసుకుంటే ఇంతమంది నాయకులు వచ్చారు. ఒకవైపు చూస్తే మన జిల్లాలో అత్యధికమైన వలసలు, దాదాపు 35 లక్షల పైన జనాభా అంటే దాంట్లో 8 లక్షల మంది వలసలు వెళ్ళిపోవటం, ఎక్కడికి వెళ్ళినా ఇల్లు ఖాళీగా ఉండటం, ఇవన్నీ పోనీ ఇది ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఆ దర్శి నాకు ఆయన పేరు మర్చిపోయిన సిద్ధారాఘవరాజు ఆయన ఒక్క ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నిక అంటే నేను ఆశ్చర్యపోయిన. ఒకవైపు వలసలు వెళ్ళిపోయే ప్రాంతంలో, నీళ్లు లేని ప్రాంతంలో, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేని ప్రాంతంలో ఒకళ్ళు వచ్చి ఇంత ఖర్చు పెట్టుకుని గెలవగలరంటే వాళ్ళు ఉట్టినే ఖర్చు పెట్టట్లేదు. దాంట్లో డబ్బులు ఉన్నాయని అర్థమవుతుంది, డబ్బులు ఉన్నాయని అర్థమవుతుంది. కానీ ఆ డబ్బులు వనరుల్ని ఎవరికి వాళ్ళు కన్వీనియంట్కి వాళ్ళ స్వలాభానికి వాడుకొని వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప, ఉదాహరణకి మాగంట ఫ్యామిలీ ఉన్నారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా నాన్నగారు స్నేహితులు వాళ్ళు. ఇంతమంది ఉండి కూడా పార్లమెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చట్టసభలకి వెళ్ళినా ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారంటే సామాన్యుల్లో నుంచి నాయకులు రావాలి. సామాన్యుడు నేను ఎందుకు అంబేద్కర్ భవన్లో ఉన్నానంటే నువ్వు ఏమీ లేకుండా, ఫ్యాన్ లేకుండా, క్రాస్ వెంటిలేషన్ లేకుండా, కిటికీలు కూడా సరిగ్గా లేని ఇంటి గదులు మగ్గిపోయి ఉక్కిపోతే నీకు ఎలా ఉంటుంది, అప్పుడు కూడా రాజకీయం చేయగలవు, ఎంతసేపు ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు, ఖరీదైన కార్లు తిరగడం కాదు రాజకీయం అంటే. మన ఎంపీలందరూ 3.5 కోట్లు 5 కోట్లు ఉన్న బెంట్లీ కారులో ఢిల్లీలో తిరుగుతుంటే మనకి ఆ ఢిల్లీలో ఉండే పాలకులకి న్యాయం చేయాలనిపిస్తుంది. మీ ఎంపీలందరూ నేదే చెప్పారు ఒక సభలో,
మా ఎంపీలు డబ్బున్న వాళ్ళు కానీ మా ప్రజలు డబ్బున్న వాళ్ళు దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి నేను ఈ మాట మాట్లాడాను. Subscribe to our channel and press the bell icon for the latest updates.